कर्नाटक समस्या पक् तक भारतीय जनता पार्टी प्रभुत्म तिगे एरपड़ी नमक विश्वास चाल मत कर्नाटक नायक तक अधिकार प्रजा मन अनकूल मन अनकूल में ओटे विषयानी स्पष्ट नमक विश्वास तो उन्ना मैं पंचायत सैक्रटरी जूनियर पंचायती सैक्रटरी अनगुण मेम वाल मदत मे भारतीय जनता पार्टी मोदी मदत मे रूम मूड जिले नव जी वाला न्यायबद्ध डिमांड निजें वाल हेड्स ऑफ अलग यह राष्ट्र प्रभुत्म बेदरी बेदरक वाल न्यायबद्ध डिमांड कोसम वाल उद्यम चुनाव मल्लना मी भारतीय जनता पार्टी उठा మా కార్యకర్తలు నాయకులు ఏ అర్ధరాత్రైన ఏ దనమకి ఏ ఇబ్బందిస కూడా మీ కండగా ఉండడానికి మా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ గుంతమ కోరుకోలేదు కోరతలేరు వాళ్ళు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించారు 3 సంవత్సరాలు ప్రొబేషనరీ అన్నారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఊరించుకుంటా మాటలు చెప్పి ఇంకొక సంవత్సరం చేయని అంటే పాపం వీలం కూడా అప్ప ముఖ్యమంత్రి ఇంకొక సంవత్సరం చేయమంటారు అంటే చేద్దాం 5వ సంవత్సరం వరకు రెగ్యులర్ చేస్తారు అనుకుంటారు వాళ్ళు అది వికింది ఇది వికింది 4 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి నోట్ నుంచి మాటలు తీయి ముఖ్యమంత్రి అవతలేదు मुख्यमंत्री माट के मुख्यमंत्री की ग्यारंटी मुख्यमंत्री माट ग्यारंटी मुख्यमंत्री शासन सभा साक्षि कष्ट चलक उद्योग नाग संवस तरह रेग्युर्स्तमी मुख्यमंत्री नोट मटने आचरण साध्य आचरण चूपटकटे नी मट नमक अटे साधि अभी पेकूनी पेरे पेकड़ मुख्यमंत्री फेक मुख्यमंत्री पेकुड़ मुख्यमंत्री ने नागरू संवसर एम चुनावेमो पेपर तेल पेपर रासा उद्योग वाले वाल कष्ट चलकोनी एग्जाम राशि उद्योग संपादर वाल तरह चाल मंदिर उद्योग सरपोदी वील तरह मेडिटेशन वाल माला उद्योग वारो रेग्युर् గుడ్డు చాకిరి చేస్తున్నారు నీకు గ్రామ పంచాయతీలకు అవార్డ్స్ వచ్చాయంటే వాళ్ళ కారణమే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు బిడ్డవే తట్టం ఏలేడ వీళ్ళు కష్టపడి చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనకు అవార్డ్స్ వచ్చాయి గ్రామ పంచాయతీలకు కనీసం గుర్తిస్తారు వాళ్ళను మా కర్మేల సిపి ఒక్కొక్క నుంచి పేరుస్తున్నాడు ఆయన नी पेरुंदी बिड नी उद्योग चीर पोता कुछ पुलिस निर्षि पेर बाबा इलेक्ट्रिटी वाले वाले वाल मुड़क पेरिशर वाल अरेस्ट चुनाव अर्धरा पुलिस वेर एंत राज्य अर्थम अला सकल जन समे इदे उद्योग उपाध्याय अंदर अवटोर्स एवरना सकल जन समे चे అప్పటి ప్రభుత్వం అంచివేలే అప్పటి ప్రభుత్వం ఇట్లా నీలకు అంచివేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు నీ కుటుంబం రాజ్యం ఏలేది కాదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు హింస పెడుతున్నావంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మేము ఏ రాష్ట్రం ఎన్నికలు దానికోసం మేము పక్కవే పరిస్థితి ఎక్కడెవడో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నాం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తున్నాం మనం తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాలు గాని మోడీ గారి నాయకత్వం గాని నమ్మి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే కేసీఆర్ కి అధికారం ఇస్తే మళ్ళీ 5 లక్షల కోట్లు ఇంకో 5 లక్షల కోట్లు అప్పొస్తది కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడలేడు కేసీఆర్ దగ్గర అభివృద్ధి ప్రణాళిక లేదు కేసీఆర్ దగ్గర ఒక్కటే ప్రణాళిక మళ్ళీ సెంటిమెంట్ ఎక్కడ రెచ్చగొట్టడము మోడీ గారిని తిట్టడము కేంద్ర ప్రభుత్వం తిట్టడము इदे अने प्रणालिक भारतीय जनता पार्टी पकड़ पद्धति मेम केन्द्र में तिगे मोडी प्रभुत्म एरपड़ी इकड भारतीय जनता प्रभुत्म अभिवृद्धि मुंक साजी मेमन प्रजू आ विषयानी इला अधिकारी वाले चूस्त अनेक कार्यक्रम चुनाव रेप मिलियन मार्च रेप निरुद्योग मारचुदी अन्नी उम्मीद जिला केन्द्र टीएसपीएससी विषय में मोदी नीचे मैं फैड राष्ट्र सिट्टिंग विचार जरपाली
సిట్టిని ఒప్పుకోము, సిట్టిని చేస్తూ విచారణ జరపాలి టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ విషయంలో. రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కొడుకును వెంటనే భర్తరఫ్ ఇవ్వాలి, లేకపోతే రాజీనామా చేయించాలని చెప్పండి. నష్టపోయిన యువతకు 100,000 రూపాయల భూతి ఇవ్వాలని చెప్పి ఈ మూడు డిమాండ్లతో అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు మేము నిర్జీవనం చేస్తున్నాం. వరంగల్ సక్సెస్ అయింది, మీరు చూశారు. పాలమూరులో ఇంకా సక్సెస్ అయింది, మీరు చూశారు. రేపు సంగారెడ్డిలో ఉంది, దాని తర్వాత ఖమ్మంలో పెడుతున్నాం. నిజామాబాద్, ఆదిలాబాద్ కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పడేసే ప్రయత్నం చేస్తున్నాం. టీఎస్పీఎస్ విషయంలో ఈ మూడు డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా వెనుక ప్రసక్తి లేదు. ఇక్కడ యువత నిరుత్సాహం గురికాదు. అదేవిధంగా ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు, దయచేసి విద్యార్థులు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకండి. ఇవాళ రాకపోతే పాస్ అవుతాం. ఈ విషయంలో అన్ని పార్టీలు నాకు ఒకటే అప్పీల్, ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దు. మీరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రులు కుమికూని పోతున్నారు. ఆత్మహత్య సమస్యల పరిష్కారం కాదు. ఆ విషయంలో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయకండి. ఇంకా మీలో కూడా జిద్దు రావాలి. ఈసారి మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఈసారి ఫెయిల్ అని అసలు ఎట్లా పాస్ కాదు చూస్తా నేను. ఆ జిద్దు మీ లోపల రావాలి, ఆ మొండి పట్టు మీ లోపల రావాలి. అప్పుడు మీ తల్లిదండ్రులు మీ గురువులు అందరూ కూడా సంతోషిస్తారు. ఎస్, నేను చదువు నేర్పినటువంటి పిల్లలు, మా పిల్ల మా కుమారులు మా పిల్లలు జిద్దుకొచ్చి మొత్తం కష్టపడి లక్ష్యాన్ని సాధించారు, వాటి తృప్తి వరకు వస్తుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయకండి, ఇది మంచి పద్ధతి కాదు.